హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మోల్ లేదా నేవస్ అంటే పుట్టుమచ్చ దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రతి మనిషికి ఖచ్చితంగా ఒకటో రెండో పుట్టుమచ్చలు ఉంటాయి. ఈ పుట్టుమచ్చలు రావడానికి ప్రధాన కారణం మెలానోసైట్స్ అనే సెల్స్. మన శరీరంలో ఈ మెలానోసైట్ సెల్స్ ఒక దిశలో పెరగకుండా వేరే మెలానోసైట్ సెల్స్తో కలిసి పెరిగినప్పుడు ఈ పుట్టుమచ్చలు అనేవి ఏర్పడతాయి. చిన్న వయసు నుండే పుట్టుమచ్చలు రావడం సహజం. పెద్దవారిలో 10 నుండి 40 వరకు పుట్టుమచ్చలు ఉండే అవకాశం ఉంది. కొంతమందికి 30 ఏళ్ల నుండి 40 ఏళ్ల మధ్యలో పుట్టుమచ్చలు వచ్చే అవకాశం కూడా ఉంది. వృద్ధాప్యం వచ్చే కొద్దీ ఈ పుట్టుమచ్చలు కనుమరుగవుతుంటాయి. సాధారణంగా ఈ పుట్టుమచ్చలు పింక్ కలర్, ట్యాన్ కలర్, బ్రౌన్ కలర్, బ్లూ లేదా బ్లాక్ కలర్లో ఉంటాయి. సాధారణంగా పుట్టుమచ్చలు మనం మోల్ అని అంటూ ఉంటాం, కానీ దీనికి మరో పేరు ఉంది, అదే నేవస్. కాన్జెనిటియల్ అండ్ డిస్ప్లాస్టిక్ అనేవి పుట్టుమచ్చల్లో రెండు రకాలు. కాన్జెనిటియల్ పుట్టుమచ్చలు పుట్టుకతోనే వస్తాయి. ఇవి 100 మందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. ఈ పుట్టుమచ్చ ఉన్నవారికి మెలనోమా క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువే. డిస్ప్లాస్టిక్ పుట్టుమచ్చలు శరీరంలో ఎక్కడైనా రావచ్చు, కానీ ముఖ్యంగా సన్నకి ఎక్కువగా ఎక్స్పోజ్ అయిన ఏరియాలోని, సన్నకి అస్సలు ఎక్స్పోజ్ అవ్వని ఏరియాస్లోని వస్తూ ఉంటాయి. డిస్ప్లాస్టిక్ పుట్టుమచ్చలు 5 కంటే ఎక్కువగా ఉంటే మెలనోమా క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. మెలనోమా క్యాన్సర్ అనేది ఒక రకమైన స్కిన్ క్యాన్సర్. ఇది చాలా ప్రమాదకరమైన క్యాన్సర్. ఇది కణాల ద్వారా వ్యాపిస్తుంది, కాబట్టి మన శరీరంలో ఇతర భాగాలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల లంగ్స్, లివర్, బోన్స్, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతాయి. మగవారిలో ఈ మచ్చలు హెడ్ మీద, మెడ మీద, వీపు మీద వస్తూ ఉంటాయి. ఆడవారిలో అయితే వీపు మీద, కాళ్ళ దగ్గర వస్తుంటాయి. మెలనోమా క్యాన్సర్ క్యూర్ చేయడానికి ఒకే ఒక్క మార్గం, స్టార్టింగ్ స్టేజ్లోనే దీనిని నిర్ధారించి దానికి సంబంధించిన కణాలు లేదా కణాల ద్వారా ఎఫెక్ట్ అయిన ఏరియా అంటే శరీర భాగం ఏదైతే ఉందో దానిని తీసివేయడం. మరి మనకున్న మచ్చలు మామూలు పుట్టుమచ్చ కాదా అని తెలుసుకోవడం ఎలా అంటే, ఆ పుట్టుమచ్చ సైజ్, కలర్, షేప్ ద్వారా తెలుసుకోవచ్చు. మనం పెన్సిల్తో రాసినప్పుడు ఎరేజర్ యూజ్ చేస్తూ ఉంటాం. ఆ ఎరేజర్ సైజ్ కంటే పెద్దగా ఏదైనా మచ్చ ఉంటే డాక్టర్ని సంప్రదించడం మంచిది. సాధారణ పుట్టుమచ్చలు లేదా డిస్ప్లాస్టిక్ పుట్టుమచ్చలు ఒకసారి ట్రీట్మెంట్ ద్వారా తీసేస్తే అవి మళ్ళీ తిరిగి రావు. కానీ మెలనోమాకి గురైన పుట్టుమచ్చలు తీసేసినా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి డాక్టర్స్ చెప్పిన మెడిసిన్స్ వాడటం మంచిది. మెలనోమా మరింత ఎక్కువగా పెరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎక్కువగా ఎండలో పనిచేయడం లేదా వంశంలో ఎవరికైనా ఉంటే రావచ్చు. వేరే సమస్యలతో బాధపడేవారు యాంటీబయోటిక్స్ వాడుతూ ఉంటారు, దాని ద్వారా కూడా మెలనోమా పెరిగే అవకాశం ఉంది. చివరిగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, సన్స్క్రీన్ ప్రోడక్ట్స్ వాడటం, హ్యాట్, గాగుల్స్ వాడటం, వీలైనంత వరకు ఫుల్ స్లీవ్స్ ఉన్న బట్టలు వేసుకోవడం, ఎండ తీవ్రత ఎప్పుడూ ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల మధ్యలో ఎక్కువగా ఉంటుంది.